నూతన ఇసుక పాలసీ విధానం రూపొందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కారణం తాజాగా ఇప్పుడు అమలవుతున్న ఇసుక విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి అని చెప్పి అధికారులకు ఆదేశించడం. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో ఇసుక అమ్మకానికి సంబంధించి అప్పట్లో డ్వాక్రా వాళ్ళకి అందించడం, అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు జరగకపోగా అవినీతికి ఆస్కారం అయ్యేలా ఉంది. ఎక్కువగా ఇసుకను అడ్డదారులు అమ్మేసుకుంటున్నారు, అడ్డగోలుగా అమ్మేసుకుంటున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. దాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వమే నేరుగా ఇసుకను అమ్మేలాగా తీసుకొచ్చే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు. సో ఈ నేపథ్యంలో ఇసుక విధానానికి సంబంధించి ఒక కొత్త పాలసీని రూపొందించేందుకు, అంటే ఇసుక తవ్వకాల సరఫరాలో ఎక్కడ అవినీతికి తావుండకూడదు, పూర్తిగా పూర్తి పారదర్శకంగా నూతన విధానం ఉండేలాగా చూడాలని చెప్పడం, ఇసుక ధర కూడా చాలా రీజనబుల్గా ఉండాలి, సరఫరాలో సమర్థతను పెంచాలి, అంటే కేవలం నాణ్యమైన ఇసుక మాత్రమే సరఫరా చేయాలి అనేది, అంటే ఎవరికి వారు రీచ్కొచ్చేసి నిబంధనల మేరకు తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు అయితే కల్పించాలి, అంటే నిబంధనలు పాటిస్తూ ఎవరైనా రీచ్కొచ్చి తీసుకెళ్ళచ్చు, అంతే తప్ప ఇష్టానుసారంగా తవ్వుకుపోతామంటే కుదరదు. అలాగే కాంట్రాక్టర్ స్టాండ్ బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి, అలాగే చాలా నియోజకవర్గాల్లో నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలు అమ్ముతున్నారు, ధరకు అమ్ముతున్నారు అనేది ఉంది, అటువంటి వాటికి ఆస్కారం ఉండకూడదు. అటువంటి నూతన విధానాన్ని రూపొందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ నిర్మాణాలు కానివ్వండి, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి సబ్సిడీ మీద ఇసుక సరఫరా చేయడం, ఇసుక రీచ్ల సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి కాబట్టి వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుంది అనేది, అంటే రవాణా వ్యయం ఎక్కువగా ఉందని చెప్పి దాన్ని రీజనబుల్గా ఉండాలి ఉండేలా చూడాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి ఆదేశించారు. అంటే ఈ నూతన ఇసుక విధానంలో చేర్పులు మార్పులు అయితే రాబోతున్నాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇసుక రీచ్లను గతంలో ఎప్పుడైతే డ్వాక్రా సంఘాలకు అప్పగించారో చంద్రబాబు గారు, అప్పట్లో అది చాలా విఫలమైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం ద్వారానే ఇసుకను అమ్మడం, అంటే ఒక రకంగా ఇది వినియోగదారులకు కాస్తంత కష్టంగానే మారినా దీంతో కొత్త ఇసుక పాలసీ జగన్ సర్కారు తీసుకురాబోతోంది, దానికి సంబంధించి కసరత్తు చేస్తోంది అనేది. ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా అన్ని కడక ఆచరణలోకి వస్తే ఇసుక చాలా సులభతరంగా ప్రజలకు అందుతోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.